ఏర్పడింది. మొదట రవీందర్ రెడ్డిని బీజేపీలోకి ఆహ్వానించిన నేతలు ఆ తర్వాత 2 రోజుల పాటు వేచి చూడాలని సమాచారం ఇచ్చారు. దీంతో తనకు అవమానం జరిగినట్లుగా భావిస్తున్నారు రవీందర్ రెడ్డి. మక్కా మసీద్ పేరుల కేసులో తీర్పు ఇచ్చిన తర్వాత వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న రవీందర్ రెడ్డి బీజేపీలో చేరేందుకు సర్వం సిద్ధం చేసుకున్న తరుణంలో ఇలా జరిగింది. తాను టికెట్ కూడా ఆశించలేదంటున్న రవీందర్ రెడ్డితో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. రిటైర్డ్ జడ్జ్ రవీందర్ రెడ్డి బీజేపీలో జాయిన్ కాబోతున్నారు. వారు బీజేపీలో జాయిన్ కావడానికి కారణాలేంటి? బీజేపీలో జాయిన్ అయిన తర్వాత ఆయన బీజేపీకి ఎలాంటి సేవలు అందించబోతున్నారు? ఆయన ఎక్కడి నుంచి ఆయన పోటీ చేయాలని చెప్పేసి ఆశిస్తున్నారా? ఈ విషయాలు మనతో మాట్లాడేందుకు జడ్జి రవీందర్ రెడ్డి, రిటైర్డ్ జడ్జి రవీందర్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మీకు తోరాలు తీసుకున్నారు. సార్ చెప్పండి సార్, మీరు బీజేపీలో జాయిన్ కావాలని చెప్పేసి ఎందుకు అనుకుంటున్నారు? ప్రత్యేకంగా నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత నేను హైకోర్టు అడ్వకేట్గా ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. నా ప్రొఫెషన్ నేను రిజ్యూమ్ చేసుకున్న తర్వాత ప్రప్రథమంగా మా ఇంటికి గౌరవనీయులైన ఎంపీ దత్తాత్రేయులు గారు మా ఇంటికి వారు విచ్చేసడం జరిగింది. జరిగి వారు ఏమన్నారంటే, మీలాంటి మేధావులు మా పార్టీలోకి వస్తే, ఇలాంటి జాతీయ భావము దేశభక్తి ఉన్న మీలాంటి మేధావులు ఈ పార్టీలో జాయిన్ అయితే మా పార్టీ కూడా పురోభివృద్ధి చెందుతుంది, కాబట్టి మీరు రావాలని వారు కూడా నన్ను ఆహ్వానించారు. జాయిన్ అవ్వాలనుకొని మొన్న రీసెంట్గా అమిత్ షా గారు 15వ తారీఖు నాడు ఇక్కడికి వచ్చారు, కాబట్టి వారు వచ్చినప్పుడు వారిని కూడా నేను విఐపిగా కలిశాను. మీరు కూడా చూశారు. అది కలిసిన తర్వాత ఏమైంది అంటే, మన ఎంపీ గారు దత్తాత్రేయులు గారు ఇవాళ ఒక జన సమీకరణ ద్వారా మీరందరూ యువకులను, ఆ తర్వాత మేధావులు కొంతమంది వచ్చి మీరు అందరి ద్వారా ఈ జాయినింగ్ కార్యక్రమాన్ని మనం ఫోకస్ చేద్దాము, బాగా అందరికీ పబ్లిసిటీ చేద్దాము మీడియాలో, అప్పుడు మేధావులలో ఒక మంచి పరిణామం వస్తుంది, ఆ పరిణామం ద్వారా మన పార్టీకి అది దోహదపడుతుంది అని అంటే ఇవాళ నేను ఒక కార్యక్రమాన్ని పెట్టుకున్నాను. ఈరోజు మీరు బీజేపీలో జాయిన్ కాబోతున్నారా? జాయిన్ అయ్యేటందుకోసం ఒక కార్యక్రమాన్ని పెట్టుకున్నాను. ఆ కార్యక్రమంలో మన అధ్యక్షుడు గారు డాక్టర్ కె లక్ష్మణ్ గారు, ఆ తర్వాత దత్తాత్రేయులు గారు, తర్వాత మంత్రి శ్రీనివాసులు గారు, మన రామచంద్రరావు గారు, వీళ్ళందరూ కూడా వస్తా అని మనకు నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. అందరు కార్యకర్తలు కూడా వచ్చేస్తున్నారు. వచ్చేస్తుంటే మార్నింగ్ మనకి ఈ రోజు 9 గంటలకు ఒక సమాచారం వచ్చింది. ఆ సమాచారం ఏంటంటే, అమిత్ షా గారు దత్తాత్రేయులు గారికి ఫోన్ చేసి, ఒక 2 రోజులు మీరు దీన్ని హోల్డ్లో ఉంచండి వారి జాయినింగ్ను అని చెప్పి దత్తాత్రేయులు గారికి మెసేజ్ వచ్చినట్టుగా నాకు ఈ గురువారెడ్డి గారి ద్వారా మెసేజ్ వచ్చింది. నేను అప్పుడు మంచిది, మరి దాని అదే విషయాన్ని మరి ప్రెస్ మీడియా ముందట దత్తాత్రేయులు గారు చెప్తే బాగుంటుంది కదా అని చెప్పి, క్యాడర్ కూడా వచ్చేస్తున్నది, నా చాలామంది మేధావులంతా వివిధ ప్రాంతాల నుంచి వచ్చేస్తున్నారు, వారి కింద భోజనాలు కూడా అరేంజ్మెంట్ చేసి జరిగింది. మీకు కూడా మీడియా అందరికి కూడా చెప్పి అవమానం జరిగినట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు? అంటే అవమానం అనేది కాదు, కానీ నేను అవమానం జరిగింది ఒక రాజకీయ నాయకునిగా ఇప్పుడు దీనిలోకి వచ్చిన తర్వాత అవమానం అనేది నేను ఫీల్ అయ్యేది లేదు, కానీ ఇది ఎవరైతే నన్ను ఆహ్వానించారో వారికి అవమానం జరిగినట్టుగా నేను ఫీల్ అవుతున్నా. అంతే. ఏ విధంగా మీ భవిష్యత్ కార్యాచరణ? భవిష్యత్తు కార్యక్రమం ఏం లేదు, ఆహ్వానిస్తే వచ్చా. నాకు వేరే ఎన్నికలలో పోటీ చేయాలి, నేను ఎంపీ కావాలని అలాంటివి ఏం లేదు. ఇది నాకు లేకున్నా నేను మళ్ళీ ప్రాక్టీస్ చేసుకొని, నా మనగడ నాకుంది, నాకుండే అభిమానులు నాకున్నారు, వాళ్ళు ఎప్పుడు కూడా నా వెంటే ఉంటారు. ఇలా మేధావులు అందరూ చూస్తున్నారు, మేధావులు కూడా నా వెంటే ఉంటారు. అంతే. ఒకవేళ అమిత్ షా నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లయితే మీరు మళ్ళీ పార్టీలో చేరేటువంటి అవకాశం? అమిత్ షా గారి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందంటే దేన్ని అప్పుడు నేను మళ్ళీ ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంటుంది. ఒక నిజం తెలిసిన తర్వాత మళ్ళీ ఒక పిలుపు వస్తే అది ఎంతవరకు కరెక్టా కాదా అని అందరి అభిమానులను ఒకసారి మళ్ళీ మేధావులందరినీ కూర్చోబెట్టి, నా అభిమానులు, నాకు ఎవరైతే అనుచర వర్గం ఏదైతే ఉందో, అదే న్యాయవాద మిత్రులు అందరితో ఒక మీటింగ్ పెట్టుకొని కలిసికట్టుగా ఒకసారి ఒక విచారణ చేసి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతనే నేను మళ్ళీ ఏదైనా ఒక స్టెప్ వేసి అమిత్ షా గారు ఒకవేళ పిలిస్తే నేను జాయిన్ అయ్యేటందుకు కూడా ఇప్పటికి కూడా రెడీగా ఉన్నాను. అమిత్ షా నుంచి ఫోన్ వచ్చినట్లయితే మళ్ళీ చేరేందుకు తాను సిద్ధంగానే ఉన్నానని చెప్పి చెప్తున్నారు. అంతేకాకుండా మక్కా మసీద్ బ్లాస్ట్ కేసుకి దీనికి సంబంధం లేదు, అది ఆధారాలని పట్టి దానికి సంబంధించినటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది, దానికి దీనికి ముడిపెట్టాల్సినటువంటి అవసరం లేదు, నేను పార్టీలో చేరినంత మాత్రం రాజకీయ దుమారం కూడా లేయేటువంటి అవకాశం కూడా లేదనేటువంటి అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రాజ్కుమార్తో మహేష్.